పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు, రౌడీని తెచ్చుకుంటా సపోర్టు చెప్తా. ఏంట్రా అంటున్నాడు? గలీతోడా నీ అసలు డబ్బులు బాధి గాని పోనీయా అంటున్నాడు సార్. వాడు అంటున్నాడా తమరే చమత్కరిస్తున్నారా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానవేమో. పెద్ద ఉల్ఫా గాడు. ఉల్ఫా అయితేనే ఆలండి అల్ఫా. సరే తప్ప లోపలికి వెళ్తే మీకే డేంజర్. ఏ గోలీసోడా తెలుద్ది అంటే? చెప్తారు చెప్తారు, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి సార్. ఏంటి పేలేది? అరే పేలేదు సార్. అక్కయ్య తెచ్చుకున్న రౌడీ గడి ఇడేన అనుకుంటానరా? అవును సార్. పోయి సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టమంటి అట్ట చెప్పరాదు. అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు. ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా? అసలు ఎవరయ్యా నువ్వు? ఓహో నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే? ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి వంగని లోపలికి వెళ్ళు. రెచ్చిపోతున్నావే బాబు. నాకు పై వర్గాల్లో చాలా పలుకుబడింది, నేను పై నుంచి వచ్చా. నాకు కింద వర్గాల్లో చాలా పలుకుబడింది, కింద నుంచి వచ్చా. అసలు నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు లుచ్చావి తుచ్చావి బచ్చావి. అరే మీకే తెరకా, మీరు కరెక్ట్ గా చెప్పిండు. అంతేకాదు ఇంకా చాలా తెలుసు. వెనకటికి ఇలాగే చెల్లెల్ని నేర్పించుకుంటున్న యదవకుడు ఉన్నాడు, ఆడి పేరేందబ్బా? కంసుడు. ఈడు అట్టే కదా? అవును నేను కంసుడే. అయితే ఏంటంట? అంతేనంట? అయితే నేను కిట్ట పరమాత్ముడినిలే. ఒక్కసారి మొహం చూపించినాయనా? యదమోహన్ ఇది గాని నా మొహనికే కళకళ కళకళ ఆడిపోతుంటే. బాలు ఎవరితో గొడవ పడుతున్నావు? అక్కాయ్ నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. విన్నావుగా, దయచేరా వంకాయ్ లేకపోతే తినిపిస్తా పచ్చిమిరపకాయ. కాదు అమ్మ ఒంటరి అనుకున్నావేమో, పెద్ద కొడుకుని నేనున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుండె తీసి గుప్పెట్లో పెడతా. అక్కాయ్ ఈ రౌడీ గారితో మెడబట్టి బయటికి గెంటిస్తావు కదూ. ఆడు రౌడీ అయితే నేను కేడీనే. ఇప్పటిదాకా చిన్న చిన్న డోసులే తిన్నావు, ఇక నుంచి తినిపిస్తా వెటర్నరీ డోసు.